హాయ్ హలో వ్యూవర్స్, ఈరోజు ఈ వీడియోలో మనం విఏ ఎగ్జామ్ సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ టాపిక్లు చూద్దాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసరికి టర్మ్స్ అండ్ అసోసియేటెడ్ క్రాప్స్ అనే టాపిక్ చూద్దాం. ఇందులో ఏ యొక్క పంటలో ఏ పనులు చేయడం జరుగుతుంది, ఆ యొక్క పంటకి ఏ యొక్క పదం సంబంధించినది, లేదంటే ఏ పదం అనేది ఏ పంటకు సంబంధించింది అనే విధంగా మనకి విఏ ఎగ్జామినేషన్లో కావచ్చు, ఏఏవో కావచ్చు, లేదంటే అగ్రికల్చర్ రిలేటెడ్ ఏ యొక్క ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే ఈ యొక్క వర్డ్స్ అన్ని మనకి లేదంటే టర్మ్స్ అన్ని మనకు కనిపించడం జరుగుతుంది. అవి ఒక్కొక్కటి వన్ బై వన్ ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం, క్యూరింగ్. క్యూరింగ్ అని ఈ యొక్క ప్రత్యేకమైన పని అనేది ఏ యొక్క క్రాప్లో చేయడం జరుగుతుందంటే టొబాకో మరియు టీ అనే పంటలలో ఈ క్యూరింగ్ అనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ఇంప్రూవ్ ది క్వాలిటీ ఆఫ్ ది లీఫ్. పత్రాలలో ఉండే తేమ ఏదైతుందో ఆ తేమను తొలగించి దాని యొక్క నాణ్యతను కాపాడడం కోసం చేసే ప్రత్యేకమైన పనిని క్యూరింగ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుందన్నమాట. ఈ క్యూరింగ్ అనే పని ఏ పంటలో చేయడం జరుగుతుందంటే టొబాకో మరియు టీ అనే పంటలలో ఈ క్యూరింగ్ అనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే స్ట్రిప్పింగ్. స్ట్రిప్పింగ్ అంటే జూట్ అంటే గోగు పంటకు సంబంధించిన పంటలో ఈ యొక్క స్ట్రిప్పింగ్ అనే పని అనేది చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ నిప్పింగ్. నిప్పింగ్ అనే ప్రత్యేకమైన ఆపరేషన్ అనేది క్రాంప్స్ అంటే పప్పు దినుసు పంటలో చేయడం జరుగుతుంది. అది కూడా ముఖ్యంగా ఏ క్రాప్లు అంటే బెంగాల్ గ్రామ్. బెంగాల్ గ్రామ్ యొక్క పంటలో ఈ యొక్క నిప్పింగ్ అనే ఆపరేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత ర్యాపింగ్ అండ్ టైయింగ్. ఈ యొక్క ప్రత్యేకమైన పనులు అనేవి షుగర్ కేన్, చెరుకు అనే పంటలో ఈ ర్యాపింగ్ అండ్ టైయింగ్ అనే పనులను చేయడం జరుగుతుంది. ర్యాపింగ్ అంటే ఏంటంటే షుగర్ కేన్ గడల చుట్టూరు కూడా తన యొక్క ఏ చెట్టుకి ఉండే ఆకులనేవి అదే సెట్స్కి చుట్టూరు కూడా ఒక లేయర్లుగా చుట్టడం అనేది జరుగుతుంది, దాన్నే ర్యాపింగ్ అని అంటాం. ఇంకా టైయింగ్ తెలుగులో జడలు కట్టుట అని చెప్పి అంటాం. ఆ జడలు కట్టుట అంటే ఒక కేనికి ఇంకో కేనికి మధ్యలో ఈ యొక్క సెట్స్ యొక్క ఆకులు ఏవైతే ఆకులను ఒకదానికి ఒకటి అల్లికలా చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే గడలు అనేవి పడిపోకుండా రాలిపోకుండా ఇరిగిపోకుండా ఉండడం జరుగుతుంది టైయింగ్ చేయడం వల్ల. ర్యాపింగ్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సెట్స్ యొక్క క్వాలిటీని దెబ్బతినకుండా కాపాడుకోవడం జరుగుతుంది. తర్వాత ప్రాపింగ్. ప్రాపింగ్ అనే ఆపరేషన్ ప్రత్యేకమైన ఆపరేషన్ కానీ చూసుకున్నట్టు తెలియదు, బనానాలో చేయడం జరుగుతుంది అన్నమాట. తర్వాత ట్రాషింగ్. ట్రాషింగ్ అనేది కూడా మనం షుగర్ కేన్ యొక్క పంటలో చేయడం జరుగుతుంది. అందులో ఓల్డ్ లీవ్స్ ఏవైతే ఉంటాయో పాత ఆకులు అనేవి భూమికి దగ్గరగా ఉండే ఆకులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క ఆకులను తొలగించి పక్కకి పెట్టేయడం జరుగుతుంది, లేదంటే డిసీజ్లతో ఎఫెక్టెడ్ అయిన లీఫ్ లేదంటే కానీ ఓల్డర్ లీవ్స్ కానీ ఏవైతే ఉంటాయో అటువంటి వాటిని తొలగించుకోవడం జరుగుతుంది, దాన్ని ట్రాషింగ్ అని చెప్పి అంటాం, లీఫ్ తొలగించడాన్ని. తర్వాత డపాక్ సీడ్లింగ్స్. ఇక డపాక్ సీడ్లింగ్స్ అనేది ఏంటంటే రైస్ క్రాప్లో ఈ యొక్క రకమైన పద్ధతి అనేది మనం ఫాలో అవడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డీసక్కరింగ్ అని చెప్పి అంటున్నాం. ఈ డీసక్కరింగ్ అనేది ఇందులో చేయడం జరుగుతుందంటే టొబాకో క్రాప్, టొబాకో పంటలో ఈ డీసక్కరింగ్ అనే పద్ధతి అనేది ప్రత్యేకమైన పద్ధతిని ఫాలో అవడం జరుగుతుంది. ఈ యొక్క టొబాకో మొక్క పని కొని చూసుకున్నట్టయితే పక్క వాగుల నుంచి సక్కర్స్ చిన్న చిన్న పిలకలు ఉంటాయని రావడం జరుగుతుంది. అటువంటి పిలకలని వచ్చినట్టయితే వాటిని తొలగించడాన్ని మనం డీసక్కరింగ్ అని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత డీటాజిలింగ్. డీటాజిలింగ్ అనే ప్రత్యేకమైన పని అనేది ఏ యొక్క క్రాప్లో చేయడం జరుగుతుందంటే మైజ్ క్రాప్, మొక్కజొన్న పంటకు సంబంధించిన పంటలో ఈ డీటాజిలింగ్ అనేది చేయడం జరుగుతుంది. డీటాజిలింగ్ అంటే హైబ్రిడ్ సీడ్ విత్తనోత్పత్తి చేపడుతున్న సమయంలో స్త్రీ పుష్ప మొక్కలు ఏవైతే సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్త్రీ మొక్కల కింద సెలెక్ట్ చేసుకుని వరుసలలో పురుష పుష్ప భాగాలను తొలగించడాన్ని డీటాజిలింగ్ అని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత ప్యాకింగ్. ప్యాకింగ్ అనే ఆపరేషన్ ఏ యొక్క క్రాప్లో చేయడం జరుగుతుందంటే గ్రౌండ్నట్, వేరుశనగ సంబంధించిన పంట ఏదైతుందో ఆ పంటలో ఈ ప్యాకింగ్ అనే ఆపరేషన్ అనేది జరగడం జరుగుతుంది. అంటే పెగ్స్ ఫార్మేషన్ అంటే ఆఫ్టర్ ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఫెర్టిలైజేషన్ జరుపుకున్న తర్వాత ఏవైతే ఫ్లవర్స్ ఉంటాయో ఆ ఫ్లవర్స్ అనేది భూమికి లోనికి
రూపంలో ఫార్మేషన్ అయ్యి లోనికి పెనిట్రేట్ అనేది జరగడం జరుగుతుందట. అందువల్ల దీన్ని మనం ఓడవే దశ అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ రట్టింగ్, రట్టింగ్ అనే ఆపరేషన్ అనేది జ్యూట్ క్రాప్, జ్యూట్ క్రాప్లో రట్టింగ్ అనే ఆపరేషన్ అనేది చేయడం జరుగుతుంది. తర్వాత జిన్నింగ్, జిన్నింగ్ అనే ఆపరేషన్ అనేది అంటే ఈ ప్రత్యేకమైన పని అనేది కాటన్ ప్రతి పంటలో చేయడం జరుగుతుంది. జిన్నింగ్ అంటే ఇంకేం లేదు, ఈ యొక్క పత్తి గింజల నుంచి ఆ యొక్క గింజలు ప్రతి నుంచి గింజలను సపరేట్ చేసే ప్రాసెస్ని మనం జిన్నింగ్ అని చెప్పి అంటాం. తర్వాత టాపింగ్, టాపింగ్ అనే ఆపరేషన్ కాటన్ కూడా మనం చేయడం జరుగుతుంది. తర్వాత స్టేకింగ్ అంటే టమాటో అనేది ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రూట్ బేరింగ్ అనేది ఏర్పడడం జరుగుతుంది. అలా పండ్లు అనేవి ఏర్పడే సమయంలో ఆ యొక్క టమాటో ప్లాంట్ యొక్క స్టెంపర్స్ చూసుకుంటే కొంచెం వీక్గా ఉండేటం జరుగుతుంది. అటువంటిప్పుడు ఆ యొక్క ఫ్రూట్స్ అనేది భూమికైనా కాంటాక్ట్ అయినది, దాని క్వాలిటీ కూడా దెబ్బతినే అవకాశం ఉండడం జరుగుతుంది. లేదంటే ఆ యొక్క టమాటో యొక్క కాండం ఆ బరువు తట్టుకోలేక విరిగిపోయిన అవకాశాలు ఉండే అవకాశం ఉంటాయి. కాబట్టి అటువంటి సమయంలో చిన్న కర్ర మొక్కని దానికి ఓతంగా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క ఆపరేషన్ మనం స్టేట్ నుంచి చెప్పి చెప్పుకుంటాం. ఇది ఎక్కువగా టమాటో క్రాప్ వెజిటబుల్స్ మనకు ఫాలో అవడం జరుగుతుంది. నెక్స్ట్ యారోయింగ్, యారోయింగ్ అంటే మనం షుగర్ కేన్ యొక్క ఇన్ఫ్లోరసెన్స్ని యారోయింగ్ అని చెప్పి యారో అని చెప్పి అంటాం. ఇది మనకు షుగర్ కేన్ పంట సంబంధించిన ప్రత్యేకమైన పనిది. తర్వాత రొటీనింగ్, రొటీనింగ్ కూడా షుగర్ కేన్ క్రాప్కి సంబంధించింది. రొటీనింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక క్రాప్ వేసిన తర్వాత అదే క్రాప్ని ఆ యొక్క సెక్షన్ని హార్వెస్టింగ్ చేసుకొని మళ్ళీ యొక్క రూట్ స్టాక్ని అలా విడిచిపెట్టినట్టయితే మళ్ళీ దాని నుంచి కొన్ని కొత్త పిలక మొక్కలు అనేవి ఏర్పడి ఒక కొత్త క్రాప్ కింద అనేది రావడం జరుగుతుంది. అలా వచ్చే విధానాన్ని అటువంటి పంటను మనం రొటీన్ క్రాప్ అని చెప్పి చెప్పుకుంటాం. ఇది కూడా మనకి ఎక్కడ చేయడం జరుగుతుందంటే షుగర్ కేన్ క్రాప్ చేయడం జరుగుతుంది. తర్వాత టిప్పింగ్, టిప్పింగ్ అనే ఆపరేషన్ మనం టీ యొక్క క్రాప్లో చేయడం జరుగుతుంది. తర్వాత పార్బాయిలింగ్, పార్బాయిలింగ్ అనేది యొక్క ప్రత్యేకమైన పని అనేది ఏ క్రాప్లో చేయడం జరుగుతుందంటే రైస్ క్రాప్లో పార్బాయిలింగ్ అని చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ర్యాబింగ్ అనే ఆపరేషన్ కానీ చూసుకునేటట్లయితే టొబాకో క్రాప్లో చేయడం జరుగుతుంది. తర్వాత ఎర్థింగ్, ఎర్థింగ్ అనే ఆపరేషన్ అనేది పొటాటోలు మరియు షుగర్ కేన్ క్రాప్లో చేస్తాం. ఎర్థింగ్ అప్ అంటే ఏంటంటే ఆ యొక్క మొక్కల యొక్క రూట్ సిస్టమ్ దగ్గర మట్టిని దట్టిటు కొట్టుకుపోయినట్టయితే అటువంటిప్పుడు దాని యొక్క రూట్ పోస్ట్ అనేది కొంత భాగం ట్యూబర్స్ కానీ ఏమవుతుందంటే సన్లైట్కి ఎక్స్పోజ్ అవడం జరుగుతుంది. అలా అయినట్టయితే దాని యొక్క క్వాలిటీ దెబ్బతినడం జరుగుతుంది. అదేవిధంగా మొక్కలు కూడా పడిపోయే అవకాశాలు ఉంటాయి. అటువంటి దానికోసం ఈ యొక్క ఎర్థింగ్ అప్ అనమాట, అంటే మొక్కల యొక్క మొదల మీదకి కొంచెం మట్టిని ఎగద్రోయడని ఎర్థింగ్ అప్ అని చెప్పి చెప్పుకుంటాం. తర్వాత స్టాండింగ్ అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. ఇది ఎక్కువగా దాంట్లో ఏంటంటే సన్ఫ్లవర్ క్రాప్లో చేయడం జరుగుతుంది. తర్వాత లూపింగ్, లూపింగ్ అనే ఆపరేషన్ ఎక్కువగా ఇందులో చేయడం జరుగుతుంది, అంటే లూసర్న క్రాప్లో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వర్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన శ్రీని కోచింగ్ సెంటర్ని యొక్క యూట్యూబ్ ఛానల్ శ్రీని అగ్రి యూట్యూబ్ ఛానల్ని మీరు ఫాలో అవ్వచ్చు. అన్ని రకాల అగ్రికల్చర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇందులో కావాల్సిన ఇన్ఫర్మేషన్ అయితే ఉండడం జరుగుతుంది. థ్యాంక్ యూ వర్స్. మీ యొక్క ఫ్రెండ్స్కి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. ఇది మీకు కూడా ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. అగ్రిసెట్ అనే కాదు, విఏ ఎగ్జామ్ అయినా కాదు, అన్ని రకాల అగ్రికల్చర్ ఓరియంటెడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ యొక్క అన్ని రకాల అగ్రికల్చర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా మన యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి ఇంపార్టెంట్ టాపిక్లు డైలీగా మరియు రెగ్యులర్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇవి మీరు రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే ఎక్కువ మార్క్తో స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. ఇంకా ఈ యొక్క వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా అవసరమైనట్లయితే ఈ వీడియోని లైక్ చేయించండి, షేర్ చేయించండి. థ్యాంక్ యూ.